ప్రశ్నోత్తర మాలిక యోగ సాధకులకు ఆరోగ్యాభిలాషులకు ఉపయోగించడే ప్రశ్నోత్తర మాలిక ఋషి పతంజలి యోగాలయ విజయవాడ వారి సమర్పణ అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఈనాటి ఇరవై ఐదో ప్రశ్న పార్ట్ ట్వెల్వ్ పన్నెండవ విభాగం భోజనం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకుంటానా నేను ప్రశ్న మరొకసారి పరిశీలిద్దాం భోజనము చేసిన వెంటనే విశ్రాంతి తీసుకుంటానా నేను సాక్షాత్ యోగాచార్య జీవులు తీసుకున్న ఆహారం తానే లోన ఉండి జీర్ణప్రత్యను నడుపుతుంటానని చెప్పారు అహం వైశ్యా నరో భూత్వ్ దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పిచామన్నం చతుర్విధం ప్రాణ అపానాలతో కలిసి నాలుగు విధములైన అన్నాన్ని జీర్ణింపజేస్తున్నాను అని అన్నారు జీవుడు నిద్రిస్తున్న జీర్ణ ప్రక్రియ యథాతంగా జరిగిపోతుందని మనం గమనించుతున్నాం మితాహార భోజనం శరీరానికి బరువు అనిపించదు భుజించని వెంటనే విశ్రాంతి తీసుకోవడం కూడదు ప్రాణవాయువు చలనం కుంటబడుతుంది ఈ వాయువుల చలనం ప్రధానంగా శరీరంలో ఐదు కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్వహిస్తుంటాయి అవి ప్రాణ ఒకటి పీల్చే గాలి వదిలే గాలి రూపంలో ప్రాణశక్తిని చేకూరుస్తుంది దీని స్థానం హృదయం స్థానం రెండు అపాన మలమూత్రాదులకు బయటకు త్రోసివేసే గాలిని అపానము అందరు అపాన వాయువు అందరు దీని స్థానం గుదము మూడు సమానము శరీరంలో అన్ని అవయవులకు రక్తము ధాతువును తీసుకొని పోవటానికి సమాన వాయువు తోడ్పడుతుంది దీని స్థానము నాభిప్రదేశము నాలుగు ఉదానం మాటలను ధ్వనిని వెలువరించటానికి ఉదాన వాయువు సహకరిస్తుంది అంటే వాక్కును పై పైకి తీసుకొని పోవటానికి ఉపకరిస్తుంది ఉదాన వాయువు స్థానం కంఠం ఐదవది వ్యానం శరీరం అంతటా పరుచుకొని ఉంటుంది అంటే శరీరంలో ఆయా అవయవాల కదలికలను క్రమబద్ధం చేసిడి వాయువు వ్యాన అంటారు అన్నింటిలోనూ సామాన్యంగా అన ధాతువు ఉన్నది దీని అర్థం బ్రతికించడం ఈ ఐదు వాయువుల కదలిక యథేచ్ఛగా సాగినే జీవించడం జరుగుతుంది భోజనం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకోవటం ఆ వాయువుల కదలికలకు ప్రతిబంధకము గుర్తించాలి పగటి నిద్ర భోగేశా మొదలగిన మంచి ఆరోగ్యమునకు ప్రతిబింధకము రాగద్వేషములకు నిలయము వాత పిత్త కఫములను చేర్చును బలత్కారంగా విష సౌఖ్యములు వెంపు మరల్చును శరీరమే తాను అనడి మాయ ఆవహించను ఇది అజ్ఞాన జనితము శరీర సంబంధమైన సుఖదుఖములు వాన్ని బాధించును ధ్యాన ధ్యాననిష్ట మాయను తొలగించడి ప్రక్రియ ప్ర ప్రణవాది మంత్రముల అనుష్ఠానము కొనసాగించాలి ఆత్మజ్ఞానముకు ఉపయోగము స్వార్థరహితుడే సంధ్యావందనము అగ్ని కార్యము అర్చన అభిషేకాదులు నిత్యానుష్ఠానము చేసినే జాననిష్ట సాధ్యము ఋషి పతంజలి అష్టాంగ యోగం ప్రేరణ యోగ విజ్ఞానము సహకరించును సుఖము కలుగునప్పుడు సంకటమునుందని మనస్సు సుఖము సు కలిగినప్పుడు సంతోషంతో ఉండని మనస్సు దుఃఖము కలిగినప్పుడు సంకటమునుందని మనస్సు రాగము ద్వేషము భయము క్రోధము విడిచిన వాడి మౌన మౌనధ్యానమునున్నందున్నవాడే సిత్తప్రజ్ఞుడని చెప్పబడును ఇంతే కాకుండా అల్పాహ అల్పాహార స్వల్ప నిద్ర యోగినాం పరమం వ్రతం యోగి వ్రతం ఎలా ఉండాలంటే నాగరీకుల దివ్ సూచనించారు నాగరీకులకు దివ్య మంత్రం ఈ మంత్ర దీనికి భిన్నంగా అతి భోజనం సమయా సమయములను మించి భోజనం చేయటం భుక్తాయాసంతో విశ్రాంతి తీసుకునే అలవాటు కూడదు ఫలితం రోగము ధన నష్టం బంధుమిత్రులతో విరోధం స్థిరత్వం లేని మనస్సు దుర్గా దుర్మార్గపు ఆలో పనులను చేయటం తినరాని వస్తువులు తింటా మొదలకి వెరసి ప్రశాంతతను ప్రతి ప్రతిబింబందకము అభ్యాస వైరాగ్యములనేవి యోగ సాధనకి రెండు రెక్కల లాంటివి అని పతంజలి సూచన ఇది అనాదిగా వస్తున్నది కూడా శాస్త్రవాక్యము దినమనకు ఒక్కసారి శుద్ధ సాత్వికాహారం భుజించినవాడు యోగి అనేది రెండు సార్లు భుజించిన వాడు భోగి అనేది మూడు సార్లు భుజించిన వాడు రోగి అనేది మరియు నాలుగు సార్లు భుజించిన వాడిని ప్రాణమన్న శవమని నిర్ధారించది భారతీయ వాంగ్మయం మనకు అందిస్తున్న సూత్రములు ప్రపంచంలో ఏదా ఏ దేశిక ఏ దేశానికి లేని జ్ఞాన సంపద మన భారతదేశంలో ఋషీశ్వరుల సొత్తుగా మనకు అందించారు ఈ దేహమే దేవాలయం దాని అందుం జీవుడు పరమాత్మ అంశ ఆ జ్ఞానము నిర్మాల్యమును చదిించి సోహం భావముతో పూజించవలనని స్కాందోపనిషత్తు తెలుపుతోంది నిర్మాల్యము నిర్మూలించడం అంటే లౌకికమైన ఆలస్యములు ఒక్కొక్కడిగా తొలగిస్తే మిగిలింది పారలౌక ఆలోచనలకు అవకాశం ఇది నిరంతర యోగ సాధన ప్రక్రియ వలనే సాధ్యం ఉదాహరణకు ఒక శిల్పి శిల్పం చెక్కాడిని సాధారణగా మనం అంటూ ఉంటాం నిజానికి శిల్పం ఆ రాతిలో నిగూఢంగా ఉంది శిల్పి అక్కర్లేని రాతిని తొలగిస్తాడు శిల్ప నైపుణ్యం అక్కర్లేని రాతిని తొలగించడంలోనే బయటపడుతుంది సుందరమైన శిల్పం దర్శనమిస్తుంది అలాగే అలౌకిక ఆలోచనలు ఎప్పటికప్పుడు తొలగించడి లౌకికమైన ఆలోచనలతో సాధనను సాగించిన మనస్సు వాక్కు కర్మ ఒకదానికి ఒకటే అనుసంధానమవునం వ్యక్తిత్వ వి వికాసమునకు సోపానం ఇప్పుడు మనకు దొరికే ఆహారమును అలవాట్లను పరిశీలిద్దాం పెస్టిసైడ్ కొట్టిన కూరగాయల వినియోగం అనారోగ్య కారకము శమధమాది గుణములు క్షీణింపజేయను దీనికి పరిష్వా పరిష్కారం రోజు ఒకటి లేదా రెండు గంటలు యోగాసనములు ప్రాణాయామము ధ్యాన సాధన అవసరము విషపూరితమైన ఆహారం శుద్ధగుణం దీనికి తోడు తమోభూయిష్టమైన భోజనం భుజించడం శౌచం బాహ్య శౌచములకు ప్రతిబంధకము వెంటనే ఉపవాస దీక్ష ఆచరిస్తూ లోనికి సేవించటం అవసరం అప్పుడే మనస్సులోని ఉద్విగ్నత తగ్గుముఖం పట్టుటకు అవకాశం మెండు తిన్న వెంటనే విశ్రాంతి కోరటం అనారోగ్యానికి ఆలవాలం ఆరోగ్యానికి ప్రతిబంధకం తమో భూయిష్టం అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయలేరు శీతోష్ణము సుఖదుఖము ఆశా నిరాశ మొదలగు ద్వంద్వములకు హేతువు బుద్ధిమాంజము చేయను సూర్యోదం తమస్సును నాశనము చేయను శాకాహార భక్షణం కలిగితే శక్తి అజ్ఞానము తమోగుణములు నాశనం చేయను సూర్యోదయము సూర్యాస్త సమయములో భుజించరాదు మనో నిర్మలత్వానికి ప్రతిబంధకము ఆహార శుద్ధి ఒక్కటే పనికిరాదు చే చేరటం కూడా ముఖ్యం ప్రాణాయామ ఆది యోగ సాధనతో సూల సూక్ష్మదేహములు శుద్ధి అగుట తజ్జము దీనికి భిన్నముగా భోజనం తమో స్థి స్థిరపరచను అనేక పాపకృత్యములకు ప్రేరణ జరగను దేహ చైతన్యము క్షీణించను చిత్తము కల్మషము ల తగుల్కొనను ఇంద్రియ నిగ్రహము లేని వానికి యోగము సిద్ధించదు పతంజలి సూచన మనస్సు శుద్ధమెన్షో అదే బంధువు మనస్సు మలెమెచో అదే శత్రువుగా మారును విషయానందమునందు మగ్నులైన జనులు అల్పమైన సుఖమునకు ఆశించి అంతము లేని క్లాసమునకు లోనవుతున్నారు కామం ఎప్పుడూ భోగములను అనుభవించడంతోనే వృద్ధి చెందును ఇంకా తీరని కామముగా రూపాంతరము చెందును తమో భూయష్టమైన ఆహారం భుజించటయే ప్రబల కారణము బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్య లాభ బ్రహ్మచర్య వ్రతం చేయే బ్రహ్మ వర్చస్సు అమానుష ప్రజ్ఞ ఇంద్రి జితేంద్రియత్వము సిద్ధించుని పతంజలి యోగ సూత్రం బ్రహ్మచర్యమన్నది బ్రహ్మచారికి ఒక్కరికే కాదు అందరూ ఆచరించవలసిన నియమం యోగి అయిన వాడు సత్వగుణ సమ్మిళితమైన ఆహార విహారాదులను ఆక ఆసక్తి కనపరచుంది యవ్వనంలో ఉన్ననో అటువంటి యోగి హృదయం కామాది దోషములకు కాడు యుజ్జతే ఇది యోగ పతంజలి యోగ సూత్రం యోగ అంటే ఐక్యపరచడం అని అర్థం ఆకాశమందు మనో సంయమం చేయు శక్తిగల యోగికి సమస్త ప్రాణుల యొక్క భాష గోచరించని పతంజలి యోగ సూత్రము ప్రశాంతం చిత్తము చేకూరును భూతదేయ పెంపొందును నైర్మల్యం సిద్ధించిన యోగ సాధునికి శాంతి చేకూరును రాగద్వేషములో అరిషి వర్గములకు అతీతమైన స్థితి మోషావస్థకు హేతువుగణం భుక్తాయాసంతో వెన్ ఆనించి పడుకున్న మనోనైర్యములకు అంతరాయమని పాటుగలు గుర్తించాలి యోగ శాస్త్ర సౌజన్యంతో మరిన్ని ప్రశ్నలతో వచ్చే వారం కలుసుకుందాము భవదీ ఋషి పతంజలి యోగాలయ విజయవాడ మోర్ కా క్లారిటీ కాల్ యోగా మాస్టర్ కృష్ణమూర్తి అండ్ వాట్సప్ నంబర్ నైన్ టూ నైన్ జీరో ఫైవ్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ మళ్ళీ ఒకసారి వాట్సాప్ నెంబరు నైన్ టూ నైన్ జీరో ఫైవ్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్